ప్రపోజ్ చేసాడా ప్రేమించుకున్నారా? ఇంత నచ్చినటువంటి అబ్బాయి దూరం అయ్యాడు అనేటటువంటి బాధ నీకు ఏ కోసానో అనిపించలేదు? ప్రేమగా నటించాడా, నిజంగా ప్రేమించేవాడా? మంచిగా మాట్లాడి రాబట్టాడు అనేటటువంటి పాయింట్ అక్కడ ఇంపార్టెంట్? నివృత్తి చేసుకోడా అమ్మాయిని అడిగి. కొద్దిగా పర్వాలేదు డాక్టర్, నేను కట్టే మందు రాసుకున్నా నొప్పి మర్చిపోగలను, కానీ మనసుకు తగిలిన దయం మాత్రం నాకు అసలు బాధ. ఒకసారి సూసైడ్ అయినట్టు దాకా వెళ్ళి ఆగిపోయాను, చిచ్చి ఇలా చేయడం ఏంటి నేను అని. ఒక ఆడది తలుచుకుంటే గడపకు కూడా తెలియదని చెప్తారు సామెత ఉంది మనకి. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే డాక్టర్ గారు. మెయిల్ ఒకటి వచ్చిందండి, నేను నైటే చూశాను, మీకు బ్రీఫ్గా చెప్తానండి, తర్వాత మనం కాలర్తో మాట్లాడదాము. అమ్మాయి పేరు విజయలక్ష్మి, మనకి వరంగల్ నుంచి మెయిల్ చేసింది. అగ్రకులంలో పుట్టిన అమ్మాయి అండి, మ్యారేజ్ అయింది, ఒక బాబు 5 సంవత్సరాల బాబున్నాడు. ఒక సెన్సిటివ్ విషయం కళ్యాణ్ గారు, అంటే ఇలాంటి విషయాలకు కూడా సమస్యలు వస్తున్నాయా అనే విషయం నాకు అనిపించింది అనమాట. సో డెఫినెట్గా ఒకసారి మనం ఆమెతో మాట్లాడదామండి. బ్రీఫ్గా నేను చెప్పాను, మిగతాదంతా తన మాట ద్వారా విందాం మనం. తప్పకుండా కాల్ చేయనండి. చేయండి ప్లీజ్. హలో, విజయలక్ష్మి అండి? అవునండి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నాతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు, మాట్లాడొచ్చా మీతో? అమ్మా నమస్తే. విజయ, విజయ కదమ్మా? విజయలక్ష్మి. డాక్టర్ గారు, అసలు నా సమస్య ఎంత విచిత్రమైన సమస్య అంటే డాక్టర్ గారు, బయట ప్రపంచాన్ని నమ్మలేం, సరే ఇంట్లో మనిషిని కూడా నమ్మలేని పరిస్థితిలో నేను ఈ మెయిల్ చేయడం జరిగింది డాక్టర్ గారు. సో నేనేంటంటే మదర్ లేకుండా పెరిగిన చైల్డ్ అనమాట. నా తర్వాత చెల్లెలుంది, మా డాడీ నానమ్మ అండర్ లో నేను పెరిగాను. నేను చిన్నప్పుడే, నాకు 7-8 ఇయర్స్ ఉన్నప్పుడే మమ్మీ డాడీ సమ్ డిస్ప్యూట్ తో వాళ్ళు దూరం అయిపోయారు. అప్పటి నుంచి డాడీ దేంతో దూరం అయ్యారు, వాళ్ళకి ఇంకా క్లాషెస్, వాళ్ళ మధ్యనే సరిగ్గా మ్యూచువల్ గా సరిగ్గా లేక క్లాషెస్ వచ్చి దూరం ఉంటున్నారు వాళ్ళు. ఓకేనమ్మా, విడిపోలేదు అంటే డైవర్స్ అవ్వలేదు కానీ దూరంగా ఉంటుంది. ఇంకా ఆఫీషియల్ డైవర్స్ అవ్వలేదు డాక్టర్. సో అలా పెరిగిన సిచ్యువేషన్ లో నన్ను చాలా జాగ్రత్తగా, అంటే రిస్ట్రిక్టెడ్ గా, అమ్మలేదు కదా జాగ్రత్తగా అన్నట్టుగా పెంచుకొచ్చారు. సో అయిపోయింది, నేను మంచి మెరిట్ స్టూడెంట్ ని, కాలేజ్ లో టాప్, క్యాంపస్ లో రిక్రూట్ అయిపోయాను, జాబ్ చేసుకుంటున్నాను డాక్టర్. ఇంకా మా ఫాదర్ ఏమనుకున్నారో ఏంటో, ఇంకా ఒక అమ్మాయికి పెళ్లి చేసేద్దామనే థాట్ లో ఆయన ఉన్నారు. ఇంటికి పెద్ద నేనే, సరే సంబంధాలు చూడటము చేయడము అన్ని చేస్తున్నారు. ఈ మ్యాచ్ వచ్చింది డాక్టర్ నాకు మా హస్బెండ్ ది. జాబ్ లో ఉన్నప్పుడే నేను మ్యాచ్ వచ్చింది, ఇంకా ఓకే సెటిల్ అయ్యాను కదా, నేను మా నాన్న వాళ్ళని కూడా చూసుకోవచ్చు, నాకు ఒక ఫ్యామిలీ అవుతుంది అని ఒక థాట్ తోటి పెళ్లికి ఒప్పుకున్నాను. సేమ్ 2016 లోనే మ్యారేజ్ కూడా అయిపోయింది. ఆయన అప్పుడు అసలు ఎంత బాగా మాట్లాడారంటే, నీ మనసులో ఉన్నవన్నీ నాకు చెప్పు, మన ఇద్దరి మధ్య ఎలాంటి ట్రాన్స్పరెన్సీ ఉండకూడదు, రేపన్న రోజున ఎవరు థర్డ్ పర్సన్ మనకి రాకూడదు అని చెప్పి ఎంత బాధ్యతగా మాట్లాడి కూర్చోబెట్టారు. ఆయన ప్రేమకి నిజంగా నేనైతే మా నాన్న తర్వాత ఎక్స్పెక్ట్ చేసుకున్నాను డాక్టర్ ఆయన్ని. అలాంటి సిచ్యువేషన్ లో నా బాధలన్నీ చెప్పమని అడిగేసరికి, ఇన్ని రోజులు తల్లి లేకుండా పెరిగి చెప్పేసుకున్నా అన్ని చక్కగా, చిన్నప్పటి నుంచి నేను ఎలా పెరిగాను ఏంటి. అమ్మా నాన్న చిన్నప్పటి నుంచే నీ చిన్నతనం నుంచే విడిపోయి దూరంగా ఉంటున్నారు, నువ్వు ఒంటరిగా నాన్నతో పాటే పెరిగావు అనేటటువంటి అంశం అయితే కనుక పెళ్లికి ముందే తెలుసు అతనికి. అదంతా తెలుసు. ఏ కారణం చేత అంటే, ఇప్పుడు నాకు ఇంకా కారణం చెప్పలేదు నువ్వు, అమ్మ నాన్న ఏ కారణం చేత దూరం అయ్యారు అన్నది, ఆ కారణం కూడా తెలుసా మీ భర్త గారికి? ఏ కారణం అమ్మా, అంటే నువ్వేం తప్పుగా అనుకోకపోతే ఏ కారణం చేత అమ్మా నాన్న దూరం అయ్యారమ్మా? అంటే మా అమ్మగారు కొంచెం డిఫరెంట్ బిహేవ్ చేయడము, అంటే వర్కింగ్ ఉమెన్, ఆవిడ ఆవిడ ఇష్టం ఉన్నట్టుగా చేసేయడము, చెప్పింది వినకపోవడము, మా ఫాదర్ కి కొంచెం రఫ్ గా బిహేవ్ చేయడం, ఎందుకంటే మగవాళ్ళు కొంచెం లిమిట్ లో ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనే ఎందుగా ఉంటుంది కదా, అలా ఉండకుండా ఆవిడ ఇష్ట ప్రకారంగా ఉండడం వల్ల మా నాన్నకు కూడా నచ్చలేదు. నువ్వు ఇలా ఉండద్దు అని చెప్పి చూసారు. ఆవిడ నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి కొంచెం రఫ్ గా మాట్లాడడం ఇలా చేయడం జరిగింది డాక్టర్. దాని వల్లే వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇప్పటికీ ఆవిడ బిహేవియర్ లో మార్పు లేదని, ఇంకా ఇంకా అలా కంటిన్యూటీ అలాగే ఉంది డాక్టర్ గారు.
మ్యారేజ్కి ముందు ఐ మీన్ మ్యారేజ్ అయినాక మొత్తం మీకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఆయనతో షేర్ చేసుకున్నారు. అంతేనా విజయం? చెప్పాను మేడం, ఇలాంటి కాలేజ్ తర్వాత ఇవన్నీ చెప్పాక కాలేజ్ డేస్ లో కూడా నీకు ఏమన్నా లైఫ్ ఎలా ఉండేది, నువ్వు స్టూడెంట్ మెరిట్ స్టూడెంట్ గానీ ఏమన్నా ప్రపోజల్స్ కానీ నీకు నచ్చిన వాళ్ళు కానీ ఇలా ఎవరైనా ఉన్నారా అని ఈవేలో అడగడం స్టార్ట్ చేశారు డాక్టర్. నేను దానికి కూడా చెప్పాను, అంటే నాకు ఒక అతను వచ్చి ప్రపోజ్ చేశాడండి, అతనికి నేనంటే ఇష్టం అని చెప్పాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, కానీ నేను మా నాన్నను మాట్లాడాలి, మా నాన్న ఓకే అంటే నాకు పర్వాలేదు, మా నాన్నకు తెలియకుండా నేను ఏది చేయను అని చెప్పి అతన్ని పక్కకు పెట్టాను. అతను వచ్చి మా నాన్నతో మాట్లాడడం జరిగింది, మా నాన్నగారు ఒప్పుకోలేదండి దానికి. ప్రపోజ్ చేశాడా, ప్రేమించుకున్నారా? లేదు డాక్టర్, నాకు వచ్చి ప్రపోజ్ చేశాడు ఆయన. నీ మనసులో అతనికి స్థానం ఉండేదా ఆ టైంలో? ఉంది డాక్టర్, ఎందుకంటే సేమ్ క్లాస్, అతన్ని చూస్తూ ఉన్నాను, అతను మాట్లాడటము, అతని బిహేవియర్ వేరే వాళ్ళు. సో యూ లవ్డ్ హిమ్? నీకు అతనంటే ప్రేమ ఉండేది? ఉండేదండి, ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉండేది, నాకు ఇష్టపడి ఉంది. అంటే నేను ఇలా చెప్పాను, మా ఫాదర్ ఒప్పుకుంటేనే చేసుకుంటాడు, అతను వచ్చి అడగడం జరిగింది మా ఫాదర్ని, మా ఫాదర్ ఒప్పుకోలేదు, డైరెక్ట్ గా ఒప్పుకోలేదు. రీజన్ ఏమై ఉండొచ్చు విజయలక్ష్మి? క్యాస్ట్ మేడం. ఓకే ఓకే, అండ్ ఇక్కడ తేవచ్చు ఏమో ఓపెన్ గా చెప్పేస్తున్నాను, బట్ మాది కొంచెం పెద్దది, వాళ్ళది కొంచెం తక్కువ. ఓకే, ఆ ఒక్క రీజన్ తో మీ ఫాదర్ యాక్సెప్ట్ చేయలేదు? చేయలేదు, నేను లవ్ చెప్పినా పర్లేదు కానీ క్యాస్ట్ డిఫరెన్స్ వస్తే నేను చెయ్యను. ఓకే అని చెప్పి ఆ అబ్బాయి చెప్పే రకంగా అబ్బాయి చెప్పి పంపించి నాతో తర్వాత కూర్చొని మాట్లాడారు మేడం. మాట్లాడి వద్దమ్మా నీకు రేపు లైఫ్ ఉండదు అని చెప్తే సరే డాడీ, చిన్నప్పటి నుంచి మీరు చెప్పిందే నేను విన్నాను కాబట్టి నా లైఫ్ ఏంటో నీకు తెలుస్తుందని నేను కూడా కాంప్రమైజ్ అయిపోయి జాబ్ లో జాయిన్ అయిపోయి పెళ్లి చేసేసుకున్నా ఆయనని. ఇదే మాట ఈమె కూడా చెప్పాను మా హస్బెండ్ కి కూడా. కాదు విజయలక్ష్మి, విజయలక్ష్మి నాన్నగారు మీతో మాట్లాడినప్పుడు మీరు కన్విన్స్ అయ్యారా, లేకపోతే పరువు మర్యాద ఇవన్నీ ఆలోచించి ఆగిపోయారా? లేదు, మా నాన్నగారు చెప్పిన వేలో నేను చాలా కన్విన్స్ అయ్యాను, ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్ అండి. వాళ్ళది లవ్ మ్యారేజ్, వాళ్ళకి తెలుసు ప్రేమ అంటే, ఆయనకి తెలియకుండా లేదు, కాకపోతే చూసారు కదా ఇలా అయిపోయింది, ఆయన ఏం జాగ్రత్త తీసుకున్నా నాకు తీసుకుంటారని తెలిసి నమ్మకం ఉంది నాకు. ఓకే, కానీ ఫస్ట్ లవ్ లాగే అనిపిస్తుంది, ఇంత నచ్చినటువంటి అబ్బాయి దూరం అయ్యాడు అనేటటువంటి బాధ నీకు ఏ కోసాన అనిపించలేదా? ఆ పెయిన్ ఏమైనా ఫీల్ అయ్యారా మీరు? ఆ పెయిన్ చాలా ఫీల్ అయ్యానండి లోపల, చాలా అంటే చాలా. కానీ మా నాన్నగారు నన్ను పాతికేళ్ళు పెంచిన ప్రేమకి నేను ఒక విలువ ఇవ్వాలి. అంటే తను రెండు ఇష్యూస్ ని బేరీజ్ వేసుకుంది డాక్టర్ గారు, రెండు వైపులా ఆలోచించుకుంది, చాలా మెచ్యూర్ గా ఆలోచించింది అనుకోవాలేమో. రైట్ విజయలక్ష్మి, నెక్స్ట్ ఏంటండి? మా హస్బెండ్ కి చెప్పానండి కూర్చోబెట్టి ఇలా జరిగిందండి, మా నాన్నగారు ఒప్పుకోలేదు, సరే మేము కూడా హ్యాపీగా ఎవరికి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయాం లైఫ్ లో అని చెప్తే మా హస్బెండ్ కూడా చాలా పాజిటివ్ గా తీసుకున్నారు, ఇవన్నీ జరుగుతుంటాయి లైఫ్ అన్నాక ఉంటాయి అని చెప్పారు. అసలు నేనైతే చాలా హ్యాపీ అయ్యాను అమ్మయ్య, నా లైఫ్ లో మా హస్బెండ్ కి తెలియని విషయం అంటూ ఏం లేదు, ఇంకా నా లైఫ్ చాలా బాగుంటుంది, ఫాదర్ తర్వాత ప్రేమగా చూసుకునే హస్బెండ్ దొరికాడు అని ఒక హోప్ తో వచ్చేసింది మొత్తం లైఫ్. కాదు విజయలక్ష్మి, మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ముందు అతను మళ్ళీ ట్రై చేయటం కానీ మీతో మాట్లాడే ప్రయత్నం చేయటం కానీ అలా ఏం జరగలేదు? కాంటాక్ట్ లో ఉన్నావమ్మా? లేదండి, నేను అసలు కాంటాక్ట్ లో లేనండి అతనితో. నార్మల్ గా ఫేస్బుక్ లో అతను ఉండడము, ఫ్రెండ్స్ లిస్ట్ లో అన్ని ఉంటాయి, కాకపోతే నేను అతన్ని కాంటాక్ట్ చేయడం, అతను నన్ను కాంటాక్ట్ చేయడం అనేది ఇప్పుడు దాకా జరగలేదండి. మంచిగా మాట్లాడి రాబట్టాడు అనేటటువంటి పాయింట్ అక్కడ ఇంపార్టెంట్? లేదంటే నువ్వు ఎలాగన్నా చెప్పండి. చెప్పేసాను డాక్టర్ ప్రతిదీ, ఆయన కూడా రిసీవ్ చాలా బాగా చేసుకున్నారు. ప్రేమగా నటించాడా, నిజంగా ప్రేమించేవాడా స్టార్టింగ్ లో? నిజంగా ఆ టైం లో ప్రేమించేవారండి. రైట్, సో ప్రేమ ఉంది, ప్రేమ లేకపోవటం అప్పటిదాకా ప్రేమ ఉందని నేను కూడా అనుకున్నాను డాక్టర్. రైట్ రైట్, చెప్పేశాను అదే ప్రేమలో మొత్తం చెప్పేశాను. ఓకే, విత్ ఇన్ ఫ్యూ డేస్ లో మొత్తం ఎక్స్ప్రెస్ చేశారు? తారుమారు అయిపోయిందండి, నేను ఎక్స్పెక్టేషన్స్ అన్ని తారుమారు అయిపోయాయి మేడం. 4 ఇయర్స్ బాబండి నాకు, అసలు ప్రతి వాక్ ఆఫ్ లైఫ్ లో నన్ను అనుమానిస్తున్నాడండి, ప్రతి వాక్ ఆఫ్ లైఫ్. పొద్దున పాలవాడు వచ్చి వాడితో మాట్లాడినా కూడా అసలు ఏంటి అంతసేపు మాట్లాడతావు ఏంటి, ఇలా ఇలా మాట్లాడతాం, పేపర్ వాడు వస్తే వాడితో మాట్లాడతా, అనుమానించడానికి సమూజి లేకుండా అనుమానిస్తున్నాడండి. నేను వర్కింగ్ ఉమెన్ ని, ఒక పక్కన వర్క్ చేసుకుంటున్నాను, అన్ని చేసుకుని ఇంత ప్రెస్టేజియస్ గా ఉంది, పిచ్చి పనులు చేస్తానని ఎలా ప్రతి వాక్ ఆఫ్ లైఫ్ లో అనుమానిస్తున్నాడండి. అది ఇష్యూ అవటం, మరిద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవటం జరుగుతూ ఉంటుందా విజయలక్ష్మి? దాని గురించి నేను చాలా సార్లు ఆయన్ని కన్విన్స్ చేసి అలా కాదండి, జరిగింది చెప్పాను తప్ప నా లైఫ్ లో అలా ఉండదు, యువర్ మై లైఫ్ అండ్ కంప్లీట్ గా నేను మీకే, అలా నా లైఫ్ లో ఏం లేదని కూడా కన్విన్స్ చేయడానికి చెప్పడానికి కూడా చూసాను మేడం.
అంటే ఇప్పుడు జరిగేటటువంటి అంటే ఇప్పుడు ఈ చెప్పడానికే అసహ్యంగా ఉందమ్మా, పాలవాడు పోస్ట్ మ్యాన్ ఏదో అని అంటున్నావు. అంటే ఇప్పుడు జరిగేటటువంటి ఎదురయ్యేటటువంటి మగాల గురించి అతను ప్రధానమైనటువంటి అనుమానమా, లేదంటే ఆ గతంలో ఉండేటటువంటి అబ్బాయిని నువ్వు కంప్లీట్గా మనసులోంచి తీసేసేవా లేదా అనేటటువంటిది అతను ఆలోచన? అలా పోయి నన్ను ఓపెన్ గా అడగాలి కదా డాక్టర్, ఇప్పుడు నీకు లైఫ్ లో జరిగే ఏమన్నా ఉన్నాయా, క్లీన్ హ్యాపీగా ఉన్నావా మొత్తం నాతో అని చెప్పి ఆయన స్పేర్ చేసి టైం మాట్లాడాలి డాక్టర్. అలా కూడా మాట్లాడరు, అలా కూడా మాట్లాడరు. ఇంకా నన్ను చాలా వెక్స్ అయిపోయారు, ఇప్పుడు నాకు 4 ఇయర్స్ బాబు డాక్టర్, అతను కూడా అబ్బాయి, రేపు అన్న రోజున నా నెక్స్ట్ జనరేషన్ బాధపడకూడదు, ఇలా నాలాగా సఫర్ అవ్వకూడదు, వాడు వాళ్ళ నాన్న చూసి నేర్చుకోడు అని గ్యారంటీ ఏంటి? నాన్నగారితో మాట్లాడేవమ్మా, నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి నాన్నగారితో నీ బాధను చెప్పుకున్నావా, విషయం అక్కడి వరకు వెళ్ళిందా? ఒప్పుకోరు, రానివ్వరు ఎవరిని, మా నాన్నతో మాట్లాడుతుందని చెప్పి రూల్స్ పాస్ చేస్తారు. ఇది ఇలా ఉంది డాక్టర్ గారు నా పరిస్థితి. అంటే మీ ఫాదర్ తో గానీ సిస్టర్ తో గానీ, అంటే మీ ఫ్యామిలీతో మీకు ఇంకా రిలేషన్ లేదా విజయలక్ష్మి? లేదు మేడం, 2 ఇయర్స్ అయింది, కట్ చేసేసాడు మేడం, ఆయన కట్ చేసేసాడు. సరేనండి, అంటే డైరెక్ట్ గా రిలేషన్ లేదు, మీరు ఒక ఎంప్లాయీ బయటకు వెళ్తారు కదా, బయట ఎక్కడైనా కలిసే ప్రయత్నం గానీ, ఈ 2 ఇయర్స్ లో ఎప్పుడైనా మీరు కలిసి మీకు జరిగిన ఈ పెయిన్ ని నాన్న ముందు ఏమన్నా డిస్కస్ చేశారా పోనీ సిస్టర్ తో గానీ? లేదండి, నాన్న ముందు డిస్కస్ చేసే ఛాన్స్ నాకు ఇవ్వలేదు, నేను బయటికి వెళ్తాను కానీ రాగానే ఇప్పుడు నా ఫోన్ చూడటం ఇలాంటి అనుమానం అంటే ఇక్కడ నుంచి మేడం, నా ఫోన్ చూడటం, నేను ఎవరితో మాట్లాడాననేది చూడటం, ఇవన్నీ చేసింది. ఆల్రెడీ ఫోన్ రాగానే ఆయనకే ఇచ్చేస్తాను మేడం, ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు కదా, కొంచెం నమ్మకం క్రియేట్ చేయాలి. సూపర్, కరెక్ట్ గా ఉంటేనే ఆయనకి నమ్మకం క్రియేట్ అవుతుంది అనే ఒక ఆలోచనతో నేను వాళ్ళతో కనీసం మాట్లాడడానికి కూడా ట్రై చేయలేదు. నాలో మార్పు ఉంటుందంటే ఆయన మారుతాడనే చిన్న ఆశతో వెయిట్ చేస్తున్నానండి. మాటల టార్చర్ వరకేనా లేదంటే చేతలు? అసలు అక్కర్లేదు, మాటలు చాలా మనసులో ఎలా గుచ్చుకుంటాయంటే ఆయన మాట్లాడే మాటలు, చిన్న చిన్న మాటలు, అసలు చివరికి ఎవరన్నా అవనేది, అసలు వాడు ఎవరు అని కూడా చూడ, మాటలతో హింసిస్తున్నాడు అతను. కొద్దిగా పర్వాలేదు డాక్టర్, నేను కసేపు మందు రాసుకున్నా నొప్పి మర్చిపోగలను, కానీ మనసుకు తగిలిన దయం మాత్రం నాకు అసలు మానదు డాక్టర్. విజయలక్ష్మి, వాళ్ళ పేరెంట్స్ ఏంటండి, అతని మీ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా, వాళ్ళకి తెలుసా ఈ విషయాలన్నీ? అసలు వాళ్ళు మాతో నాతో సరిగ్గా ఉండరు, వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముడికే సపోర్ట్ చేస్తారు మేడం, ప్రతిదీ ముద్దుల తమ్ముడు అన్నంత ఇదిగా వాళ్ళు ప్రతిదీ వాళ్ళకే, ఇంకా ఎక్కువ కావాలంటే నా మీద కల్పించి చెప్తారు, ఇంకా ఏమైనా చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఎలాంటి సలహా కోసం మమ్మల్ని కాల్ చేసి మెయిల్ పెట్టారు విజయలక్ష్మి, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేడం నేనైతే మెంటల్ గా చాలా ఫిక్స్ అయిపోయాను, అసలు నా బొత్తితను ఇంకా నేను వెళ్ళిపోనా అని ఒక వైపు ఉన్నప్పటికీ అతని మీద ప్రేమ నన్ను ఆపరిస్తుంది. నేను చాలా ఇష్టం ఆయన అంటే, నాన్న తర్వాత అంత ప్రేమని ఈయనకే పంచాలి అనే మైండ్ సెట్ తో వచ్చిన మనిషిని. నేను వెళ్ళిపోదాం అనిపించి 2 టైమ్స్ నేను యాక్చువల్గా వెళ్ళిపోదాం అనుకుని ఆగిపోయాను, ఒకసారి సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళి ఆగిపోయాను. ఇప్పుడు ఇతనికి అనుమానం, అది ఎట్లా, ఈ కొడుతున్నాడో తిడుతున్నాడో అంటే కొట్టేది తిట్టేది కనిపిస్తుంది, కానీ తన మాటల ద్వారా హింసిస్తున్నాడు కదా, దీన్ని కూడా ఒక రకమైన మానసిక ఇబ్బంది అనుకోవచ్చు అంటారా? ఇదంతా కూడా ఒక కండిషనల్ లవ్ అంటారమ్మా, ఈ ప్రేమలో కండిషన్స్ ఉన్నాయి. ఈ అమ్మాయిని ప్రేమ ఒకప్పుడు ఈ క్యారెక్టర్ అనేటటువంటి అంశం ఈ రోజు విజయ అతనికి చెప్పకుండా ఉంటే కనుక బహుశా ఇంకొక స్వర్గలోకం ఈ అమ్మాయి చూసి ఉంటుంది. అతను కూడా అటువైపు నుంచి ఒక ఫిక్స్డ్ ఐడియాతో ఈ మ్యారేజ్లోకి వచ్చాడు. ఏంటంటే కనుక నాకు వచ్చేటటువంటి భార్య పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ పూర్తిగా నా మనిషి అయి ఉండాలి, నాకు తప్ప ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండకూడదు అనే ఫిక్స్డ్ ఐడియాతో వచ్చాడు. ఈ ఫిక్స్డ్ ఐడియా దగ్గర నుంచే ఈ ఫిక్స్డ్ అనుమానం అన్న స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి అంటే అసలు ఆ విషయం చెప్పకపోతే అతని బిహేవియర్ ప్రకారం మంచిగానే ఉండేవాడు అంటారా? కానీ ఇక్కడ ఏంటంటే Catch-22 సిచ్యువేషన్ అంటారు దీన్ని, అంటే చాలా డిఫికల్ట్. నీకు ఎదుటగా కూర్చునే 10 రోజుల క్రితం పరిచయమైనటువంటి ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం పూర్తిగా తెలియకుండా అతను ప్రేమగా మాట్లాడాడు మంచిగా మాట్లాడాడు అని చెప్పి నువ్వు కథంతా విప్పి అతనికి చెప్పటం అయిపోయినటువంటి కథ. ఇప్పుడు నా మనసులో లేదు, ఆ ప్రేమ అనేటటువంటిది నేను అక్కడ ఆపేశాను అనేటటువంటి కథను ఇప్పుడు నీ భర్తకి చెప్పటం వల్ల నువ్వు కొత్తగా నీ జీవితంలో హింస అనేటటువంటి అంశానికి ఒక తావునిస్తున్నావా అనేటటువంటి ప్రశ్నని నేను వాళ్ళకి సహజంగా అడుగుతాను. సో ఇక్కడ విజయ డైలమా కూడా అంతే. విజయ డైలమా ఇక్కడ ఏమైంది, అరే చెప్పేసేయాలి, భర్తే కదా ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, తండ్రి తర్వాత ఇంత ప్రేమనిచ్చినటువంటి వ్యక్తి ఇతనిలాగే అనిపిస్తున్నాడు, నేను అదే ప్రేమను అతనికి ఇవ్వాలి కాబట్టి మా ప్రేమ స్వచ్ఛంగా ఉండాలంటే మనసు విప్పి నేను మాట్లాడాలని ఈ అమ్మాయి చెప్పేసి. ఇక్కడ మళ్ళీ మనం విజయతో మాట్లాడిన దాని ప్రకారం అతని వైపు నుంచి అతను ఏమీ చెప్పలేదు,
బహుశా ఉన్నాయో లేవో అది తర్వాత విషయం, బట్ తిను మాత్రం నేను చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అని జరిగిన విషయం జరిగినట్టు పూసగుచ్చి చెప్పింది. ఎస్పెషలీ నా ఉద్దేశం ఏంటంటే అవతల మనిషి యొక్క పూర్తిగా, అంటే మీరు ఇంతకుముందు ప్రేమించినటువంటిది, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి అంటే కనుక ఆ కథ డిఫరెంట్. ఫస్ట్ టైం మీకు పరిచయమైనటువంటి వ్యక్తి మీ ఇమ్మెచ్యూరిటీ వల్ల అవనియండి, ఇంకో స్థాయి వల్ల అవనియండి, ఆ వ్యక్తిని పూర్తిగా స్టడీ చేయకుండా ఇటువంటి క్రిటికల్ అంశం, వేరే అంశాలు వద్దు. అంటే వేరే అంశాలు అంటే రెండుసార్లు ఎంగేజ్మెంట్ అయింది, రెండుసార్లు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది, లేదంటే చిన్నప్పుడు మా బావ నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కానీ అది కుదరలేదు, ఇలాంటి అంశాలు ఓకే. కానీ ప్రేమ, కాలేజీలో ఉన్నాము, అతను నన్ను లవ్ చేశాడని చెప్పి మీరు తర్వాత ఎంత ఎన్ని విధాలుగా మాడిఫై చేసినా కూడా ఈరోజుకి కూడా మీ భర్త గారి మనసులో ఏంటంటే మీరు చెప్పినటువంటి కథాంశం అనేటటువంటిది పూర్తిగా 10% కూడా అతను నమ్మట్లేదు. బహుశా ఇప్పటికీ కూడా నీ మనసులో అతను ఉన్నాడేమో, అతను ఉండటం వల్లే నీ ప్రవర్తన అనేటటువంటిది కంప్లీట్గా ఈ 5 సంవత్సరాలు నీ కొడుకు పుట్టిన తర్వాత కానీ పుట్టకముందు కానీ కంప్లీట్గా అతని మనసులో నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేసేసాడు. అతను నీకు అప్పుడు ఉన్నాడు ఆ మనిషి, నీ మనసులో ఇప్పుడు కూడా ఉన్నాడు, కేవలం మీ నాన్నగారు ఒప్పుకోకపోవటం వల్ల నువ్వు దూరంగా ఉన్నావు. కానీ ఈరోజు ఒప్పుకుని ఉంటే కనుక అదే ప్రేమ పదిలంగా ఉండేది, అతన్నే పెళ్లి చేసుకునే దానివి కదా. కాబట్టి అతని ఈక్వేషన్ ఏంటంటే చెప్తున్నాను, అనుమానం పడేటటువంటి భర్త యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే కనుక మనసులో అతన్ని పెట్టుకుని ప్రేమించేది అతను, పెళ్లి చేసుకునేది నన్ను, కాబట్టి నాతో పాటు ఈ ప్రయాణం అనేటటువంటిది ఎప్పుడూ కూడా అనుమానాస్పదంగానే ఉంటుంది, డౌట్ఫుల్గానే ఉంటుంది అనేటటువంటి ఆలోచన శైలిలో మీ భర్త ఉన్నాడు. అలాంటి హస్బెండ్ కదా, నివృత్తి చేసుకోడా ఆ అమ్మాయిని అడిగి నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు, ఒకవేళ నువ్వు అతనితో మాట్లాడుతున్నావా, ఏం జరుగుతోంది అని అడగరా డాక్టర్ గారు. ఇంకా అదే వేలో తనకి ఎక్కడ తోస్తే అక్కడ ఎవరితో పడితే వాటితో లింక్ చేసి మాట్లాడేయటమేనా. ఇక్కడ చూసారా మేడం, ఇక్కడ చాలా విజయ చెప్పేటటువంటి అంశంలో తన ఇఫ్ షీఈ్ రెడీ టు గివ్ ఎ క్లారిటీ. ఈ రోజుల్లో ఉండేటటువంటి ఉద్యోగం చేసుకుని బ్రాడ్ మైండెడ్గా ఉండేటటువంటి ఆడపిల్లలు నమ్మితే నన్ను నమ్ము, నేను నీ క్లారిటీ ఇచ్చేదేంటి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. పాపం ఈ అమ్మాయి ఏంటంటే ఆ పిల్లోడు గురించో, లేదంటే చేసుకున్నటువంటి పెళ్లి గురించో, లేదంటే వెనకనున్న చెల్లి గురించో, తండ్రి మీద గౌరవం గురించో, లేదంటే తల్లిదండ్రులు అలా విడిపోయారు అనేటటువంటి ఆలోచనతో ఈరోజు కూడా అమ్మాయి షీఈస్ ట్రయింగ్ హర్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ టు హర్ హస్బెండ్, ఎక్స్ప్లెయిన్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న యాంగిల్ చూడండి, వినటానికి అతను రెడీగా లేడు. ఎందుకంటే కనుక ఆల్రెడీ అతను ఆలోచన శైలి అనేటటువంటిది ఫిక్స్డ్ ఐడియా, ఐడియా వేరు. ఐడియా అంటే కనుక ఇలా జరిగి ఉండొచ్చా అనేటటువంటిది ఐడియా. ఐడియాని చాలా ఈజీగా ఎదురుగా ఉండేటటువంటి వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐడియా ఉండేటటువంటి వాళ్ళు అవకాశం వస్తుంది. ఫిక్స్డ్ ఐడియా ఉండేవాళ్ళు, అంటే ఖచ్చితంగా నా భార్య తప్పు చేస్తుంది, నా భార్య ఈ యాంగిల్లోనే వెళ్తుంది అనేటటువంటి నమ్మకం నా ఉంది, నేను చెక్ చేసి మా భార్యని జాగ్రత్తగా పెట్టుకోవటం తప్ప ఇంకో దారి లేదు అనేటటువంటి వాళ్ళు ఫిక్స్డ్ ఐడియా. ఫిక్స్డ్ ఐడియా ఉండేటటువంటి వాళ్ళు భార్య మాట వినరు, పంచాయతీ మాట వినరు, పెద్దలు వచ్చి చెప్తే వినరు, మాగోటి కౌన్సిలింగ్ చేసినా కూడా వినేటటువంటి దానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ అనుమానం 5 రోజులు కాదు, 5 వారాలు కాదు, 5 నెలలు కాదు, 5 సంవత్సరాలు బట్టి ఉంది. సో కాబట్టి ఇది బాగా నాటుకుపోయినటువంటి ఒక అనుమాన స్థాయికి ఇది వెళ్ళిపోయింది. అయితే ఈ సందర్భంలో చెప్పొచ్చో చెప్పకూడదో మనకు తెలిసిన సామెత, ఒక ఆడది తలుచుకుంటే గడపకు కూడా తెలియదని చెప్తారు, సామెత ఉంది మనకి. విజయలక్ష్మికి మరి మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఇందాక సార్ అన్న దాంట్లో అంటే తను మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే నన్ను నా గురించి పెళ్లికి ముందు ఎంక్వైరీ చేసుకున్నారండి చుట్టుపక్కల, అంటే ఎంక్వైరీ చేసి ఎప్పుడు నెగిటివ్ గా చెప్పలేదండి అక్కడ. అంటే ఇక్కడ ఈ యాంగిల్ కూడా నేను చెప్తాను విజయమ్మ, జాగ్రత్తగా విను. ఇంతమందిని ఎంక్వైరీ చేసినా కూడా బయటపడినటువంటి అంశం నువ్వు కొనసాగించావు అంటే కనుక ఎంత సీక్రెట్గా ఆ అబ్బాయిని ప్రేమించి ఉంటావు, ఎంతమంది కళ్ళ గప్పి నువ్వు ఈ ప్రేమాయణం కొనసాగించే ఉంటావు అనే యాంగిల్లో మీ భర్త ఆలోచిస్తున్నాడు. అంటే నెగిటివ్గా థింక్ చేసేటటువంటి వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మీ ఇంటి చుట్టూరు 10 మందిని కాదు, మీ ఇంటి చుట్టూరు ఉండే 100 మందిని, మీ ఆఫీస్లోని, మీ కాలేజీలో అందరినీ కనుక్కున్నా కూడా వాళ్ళందరూ చెప్పేటటువంటి మాట ఒకెత్తు, నీ నోట్లోంచి వినిపించేటటువంటి మాట ఒక ఎత్తు అనమాట. అంటే తను రిసీవ్ చేసుకోవటం తన కోణంలోనే రిసీవ్ చేసుకుంటాడు. అది మోడిఫైడ్, అది ఆల్రెడీ ఏంటంటే ఆ మౌల్డ్ అయిపోయింది ఆ బ్రెయిన్. నా భార్య నేను తప్ప ఎవరు ఉండకూడదు అనేటటువంటి మౌల్డ్ అయినటువంటి బ్రెయిన్లో అనుమానం రావడానికి 100కి 100 పాలు అవకాశం ఉంటుందమ్మా. అయితే అమ్మా చెప్పండి, అయినా కూడా ఇంత అనుభవించాల్సి వస్తుంది, మాట అతను చెప్పడం వల్ల నేను మా నాన్నను అడగడం అడగండి అన్న దాని వల్ల ఎంత అనుభవిస్తున్నాను అంటే అందరిలాగా ఎంజాయ్ చేసింది కాదు, ప్రేమ అంటే లవర్ లాగా తిరిగింది కాదు, పనిలెక్కింది కాదు. ఎంతసేపు డాక్టర్ బర్స్ట్ అవ్వాలంటే ఎంతసేపు పడుతుంది, కానీ నాకు నా హస్బెండ్ అంటే చాలా ఇష్టం డాక్టర్. ఎందుకు
ఆయన అంతే మా నాన్నంత ప్రేమ, ఎందుకంటే పెళ్లి చేసుకున్నా నాకు ఆయన అంటే ఇష్టము, నాకు కొడుకున్నాడు ఆయన చూసుకుంటాడు అనే నమ్మకంతో నేను పెళ్లి చేసుకున్నాను. అంటే ఒక్క అంశం తీసి పక్కన పెడితే కనుక మిగతా ఇష్యూస్ లో, అంటే ఇంటికి కావాల్సినటువంటి సదుపాయాల్లో, నీకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చేటటువంటి అంశంలో అలవాటలు లేకుండా, ఇల్లు ఆఫీస్ తప్ప ఇంకొక లోకం లేకుండా మిగతా అన్ని అంశాల్లో మార్కులు వేస్తామని భర్తకి నాకు అసలు ఆయన విషయంలో అలా ఎలాంటి లోటు లేదండి. అనుమానం ఆయనకి బోజింగ్ ఉంది, బోజింగ్ అలవాటు ఉంది. ఉన్నప్పుడు ఏం మాట్లాడరండి, పోస్ట్ కాన్షియస్ లో ఉన్నప్పుడే మాట్లాడతారు ఆయన మాటలది. సో తను తెలిసే మాట్లాడుతున్నారు, తెలిసే మాట్లాడ పోనీ తాగి మాట్లాడతారా అంటే అది వేరండి డాక్టర్. పేరు కాన్షియస్ మైండ్ లో లేరని నేను అడ్జస్ట్ అవుతాను. అంటే విజయం ఒకటి క్లారిటీ అమ్మా, అంటే ఈ మిగతా అన్ని అంశాల్లో బాగా చూసుకునేటటువంటి భర్త గురించి, లేదంటే అబ్బాయికి ఒక తండ్రి కావాలి అనే ఉద్దేశంతో ఇతనితో ప్రయాణం కొనసాగాల, లేదంటే ఈ అనుమానం అనేటటువంటి యాంగిల్ ఏదైతే ఉందో అనుక్షణం నిన్ను ఇబ్బంది పెట్టడం వల్ల మిగతా అంశాల్లో ఎంత గొప్పగా అనిపించినా కూడా ఇది నేను తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, నేను మానసికంగా చిదిగిపోతున్నాను కాబట్టి బయటపడాలి అని అనుకుంటున్నారా? మీరన్న సెకండ్ పాయింట్ కరెక్ట్. నాకు అన్ని ఇస్తారు, అన్ని బాగుంటాయి, కానీ ఆ నోటితో మాట అనడం ఎందుకు? నువ్వు అన్ని ఇచ్చి మాటతో పోగొట్టుకుంటున్నారు ఆయన వాల్యూని. అయితే ఇక్కడ నువ్వే కౌన్సిలర్ అమ్మ నీ భర్తకి. ఐఎమ్ సారీ టు సే దిస్, నువ్వు ధైర్యాన్ని తెచ్చుకుని అతనిలో కాన్ఫ్లిక్ట్ అవి, ఫ్రిక్షన్ అయ్యి గొడవ పెట్టుకోకుండా, నేను ఇంత మానసిక క్షోభను అనుభవిస్తున్నాను, నేను ఇది ఇంకా తట్టుకునేటటువంటి పొజిషన్ లేదు, నా దారి ఏదో నేను చూసుకోవాలనుకుంటున్నాను, లేదా నీలో మార్పు తెచ్చుకో, లేదా నా దారిలో నేను చూసుకుంటాను అనేటటువంటిది ఒక గీత గీయటం అనేటటువంటిది ఇప్పటికే నువ్వు చాలా లేట్ చేసేవేమో అని అనిపిస్తుంది. నేను బ్లాస్ట్ అవటం ఎంతసేపు అంటే బ్లాస్ట్ అవ్వమనట్లేదు, నేను బ్లాస్ట్ అయ్యి గొడవ పెట్టుకుని అతన్ని ఇంకా హింసావాదం చూపెట్టే పరిస్థితి తెచ్చుకోమని అనట్లేదు. బట్ టెల్ యువర్ ఫీలింగ్, నువ్వు బాధపడుతున్నాను కానీ ఇక్కడే పడుంటాను అనే యాంగిల్ అతనికి చూపెడుతున్నావు. నేను బాధపడితే ఇంకా బాధపడేటటువంటి పరిస్థితి వస్తే కనుక బయటపడేటటువంటి ఆలోచనలో నేను ఉంటాను, నాకు అవకాశం ఉంది అనేది నువ్వు అతనికి చెప్పాలి. 100% ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చాను. ఏంటంటే నా ఫోన్ తీసుకెళ్లి ఆయన దగ్గర పెడతాను, అంటే నేను ఏదైనా మాట్లాడట్లేదు, నేను ఎవరితో కాంటాక్ట్ లో లేను, ఆయనకు అలాగైనా నమ్మకం కుదురుతుందేమో. అవ్వదమ్మా, అలా అవ్వదమ్మా, అలా అవ్వదమ్మా, నేను నా మాట విను. నువ్వేంటంటే ఇంక ఇలాగ అన్ని సబ్మిట్ చేసే కొద్దీ అతను ఏమనుకుంటాడంటే కనుక ఎక్కడో ఏవో తప్పులు చేసి వస్తున్నావు కాబట్టి నీ తప్పుని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నంలో ఇంకో ఎత్తుకు పై ఎత్తేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా డిలీట్ చేసి సింపుల్ గా ఫోన్ అతను ముందు పెడుతున్నావు అని అనుకుంటాడు. అనుమానం పడేటటువంటి ఆలోచన శైలి ఉండేటటువంటి వాళ్ళకి నువ్వు ఇంకా సబ్మిసివ్ అయ్యి, ఇంకా తలదించుకుని, ఇంకా 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 మెట్టు మెట్టు దిగి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేని చోట ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పిచ్చి ప్రయత్నం ఇంకా ఆపు. ఇంకా అవసరం లేదు ఇది. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఇఫ్ ఇట్ హస్ నాట్ హ్యాపెన్ ఫర్ 5 years, ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్. కాబట్టి మీరు ధైర్యం చేయండి విజయలక్ష్మి, ఒక్క స్టెప్ ముందుకు వేయండి. నీ వైపు ఉన్న బలం ఏంటంటే, ఏమండి నేను భరించినంత కాలం భరించాను, ఇంక ఇదే కంటిన్యూ అయితే కనుక నీ మాటలు వినడానికి నేను రెడీగా లేను. మీ ఆలోచన శైలి మలుపు తిప్పుకోండి, మలుపుకు తిప్పుకునే అవకాశం లేకపోతే కనుక పదండి ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్దాం, లేదంటే ఎవరైనా డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్కి వెళ్దాం. ఈ 3 కండిషన్స్ మీరు ఒప్పుకోనట్టయితే కనుక ఐ జస్ట్ వాంట్ లీవ్ దిస్ హౌస్ అని చెప్పి కొంత టైం ఫ్రేమ్ ఇచ్చి టేక్ ఏ కాల్ అనేటమ్మ, టేక్ ఏ డెసిషన్, నో ప్రాబ్లం. ధైర్యంగా ఉండండి విజయలక్ష్మి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్.